మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నా. మన దేవుడు మంచి దేవుడు, మన జీవితాల్లో మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినారు. నూతన దినమే కాదు, నూతన మాసంలోనికి మనల్ని నడిపించినారు. డిసెంబర్ మాసము మొదటి దినమున ఈ విధముగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశమును ఆయన మనకు అనుగ్రహించినారు. ఈ మాసాన్ని చూడాలని ఆశపడిన వారు చాలామంది, కానీ వారి మాసాన్ని చూడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. ఈ మాసంలోకి మనం ప్రవేశించామంటే ఇది మన గొప్పతనం కాదు, కానీ కేవలము దేవుని మహాకృప అని ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన మాసములో దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న భాగమును చదువుకుందాం. ఎలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా గొప్ప తండ్రి, మీ అపారమైన కృప కొరకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నాయన, మీరెంతగానో మమ్మను ప్రేమించినారు. మీ ప్రేమను బట్టే నాయనా మీరు మమ్మను బ్రతికించారు ప్రభువా. మాకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు నాయన. అనేక ఆశీర్వాదములు మాకు దయచేశారు, అనేక మేలులు ఉపకారాలు మాకు చేశారు ప్రభువా. నవంబర్ మాసం మా జీవితాల్లో గడిచిపోయింది. నవంబర్ మాసంలో మా ప్రియులు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టినారు. డిసెంబర్ మాసాన్ని చూడాలని, డిసెంబర్ మాసంలో ఎన్నో కార్యక్రమాలలో పాలు పంపులు పొందాలని ఆశపడిన అనేకులు ప్రభువా ఈ మాసమును చూడకుండానే గతించిపోయినారు. ప్రభువా మీరు మీ ప్రేమను బట్టి మరొక నూతన మాసమును మా జీవితాలు అనుగ్రహించినారు, మీకు వందనాలు. ఈ నూతన మాసములో కూడా మేము మీకు ఇష్టమైన జీవితములు జీవిస్తూ మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి మాకు కృప అనుగ్రహించండి. నాయనా ఈ కడవరి దినాలలో ప్రభువా మేము ఏ విధంగా జీవించవలనో మాకు నేర్పించండి ప్రభువా. నాయన ఈ కడవరి దినాల్లో మీ వాక్యం ప్రకటించబడుచుండగా మరైనా మీ వాక్యమును సరిగా అర్థం చేసుకునేటకు కావలసిన ఆత్మ వివేచన మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ప్రభు చూపించండి ఉదయ కాలము. మరి నైనా నిలువబడి మీ దాసుని మీ సిలువు చాటున మరుగుపరచండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి సిద్ధ మనసు అనుగ్రహించమని. మరైనా వాక్యము వ్యర్థముగా పోక ప్రతి ఒక్క హృదయములోనైనా ఫలించులాగిన సహాయం చేయమని మిన్న బొమ్మలు ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న దినాలు కడవరి దినాలు, ప్రభు యొక్క 2వ రాకడ దినాలు. గత కొన్ని దినాలుగా మనము నిరీక్షణ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము.
ఈ వారంలోనే నిరీక్షణపై కొన్ని ధ్యానములు మనం చేశాం. నిరీక్షణ, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని మనం నేర్చుకున్నాం. ఏ ఏ పరిస్థితులలో దేవుడు అంటే యేసు క్రీస్తు మనకు నిరీక్షణ కాగలడు అని నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మొదటి విషయముగా పాపికి ఉన్న ఏకైక నిరీక్షణ యేసు క్రీస్తే అని నేర్చుకున్నాం. ఎందుకంటే పాపములు క్షమించగలిగిన అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది, పాపిని రక్షించగలిగిన సామర్థ్యము ఆయనకు మాత్రమే ఉన్నది, పాపి యొక్క పాపములను కడుగగలిగిన శక్తి ఆయన రక్తమునకు మాత్రమే ఉన్నది. యోహాను మొదటి పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వ్రాయబడింది. ప్రతి పాపము, యేసు రక్తముకు అంత శక్తి ఉన్నది. ఎందుకంటే అది పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము కాబట్టి ఆయన రక్తమునకు శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యకు నీవు కావాలి. యువదే కాలము ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆనాడు ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. విశ్రాంతి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ థింగ్స్. రెస్ట్ అంటే అందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. అందులో శాంతి ఉన్నది, అందులో సమాధానం ఉన్నది, అందులో సంతోషం ఉన్నది, అందులోనే నెమ్మది ఉన్నది, అందులో ధైర్యం ఉన్నది, అందులో ఆదరణ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర లేనివంటూ ఏమీ లేవు. హీఈస్ ఆఫరింగ్ ఎవ్రీ బ్లెస్సింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనలో ప్రతి ఒక్కరికి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనమందరము రక్షించబడాలనేది ఆయన యొక్క సంకల్పము. ఎవరు నరకానికి, అగ్నిగుండానికి పోకూడదు అనేది ఆయన యొక్క మహా ఉద్దేశం. యువతి కాలం మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవింకను పాపములో ఉన్నట్లయితే, నీవింకను నీ పాపములు క్షమించబడక ఉన్నట్లయితే, నీ పాపములు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ రక్త ధారలలో కడగబడనట్లయితే, నిరీక్షణ లేని స్థితిలో ఈ ఉదయ కాలము నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, యువదీ కాలము ప్రభు వద్దకు రమ్మని నేను నీకు ఆహ్వానమిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఏ విధముగా అయినా జీవించి ఉండవచ్చు, ఇప్పటి వరకు ప్రభువుకు దూరముగా, ప్రభువుకు ఇష్టము లేని వ్యక్తిగా నీవు జీవించి ఉండవచ్చు, నిరీక్షణ లేని వ్యక్తిగా భయములో జీవిస్తూ ఉండవచ్చు, నిరీక్షణ లేని వ్యక్తిగా భవిష్యత్తు మీద ఎటువంటి ఆశ నమ్మకము లేకుండా జీవిస్తూ ఉండవచ్చు, నా జీవితము ఇంతే అని బ్రతుకుతూ ఉండవచ్చు. ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు నీ జీవితాన్ని మార్చాలని ఆశగా ఉన్నది, నీ జీవితమును సంపూర్ణముగా బాగు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యువతి కాలము నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ ప్రభువు దగ్గర, ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగు, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, మీ సిలువ రక్త ధారలలో నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నా హృదయంలోనికి రండి ప్రభువా, నన్ను నరకాగ్ని రక్షించండి ప్రభువా, నాకు ప్రభువుగా ఉండండి అని చిన్న ప్రార్థన చేయి చాలు, ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తారు, నిన్ను రక్షించి నీ పాపములను కడిగి నిన్ను శుద్ధునిగా చేస్తారు, నీకు నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము ఆయన అనుగ్రహిస్తారు. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి రాకడను ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ హడావుడి అన్ని చోట్ల మొదలైపోయింది. క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేవి
స్టార్స్ గుర్తొస్తాయి. స్టార్స్ ని పెట్టటము, స్టార్స్ ని తయారు చేయటం మొదలైపోయింది. డెకరేషన్లు చేయటము, ఇంటిని శుభ్రం చేసుకోవటము, షాపింగులు చేయటము, క్రిస్మస్ ట్రీలు పెట్టటము, కేకులు వ్యాపారము, ఇట్లాంటివి రకరకాలవి మొదలైపోయాయి. డ్రామాలకి రిహార్సల్స్ ఇవన్నీ ప్రారంభమైపోయాయి ఆల్రెడీ. ఇవన్నీ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకునే విషయాలు. తరతరాలుగా మనం చేసుకుంటున్న క్రిస్మస్ ఇదే. క్రిస్మస్ అంటే మనకి షాపింగ్, పిండి వంటలు, కొత్త బట్టలు, డ్రామాలు, స్టార్లు, వీటితోనే సంవత్సరాలు తరతరాలు గడిచిపోతా ఉన్నాయి. సంవత్సరాలు సంవత్సరాలుగా ఇదే క్రిస్మస్ ని మనం జరుపుకుంటూ వస్తా ఉన్నాం. మనం జరుపుకుంటున్న క్రిస్మస్ లో క్రీస్తు స్థానం ఏంటి? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు మన క్రిస్మస్ లో? మనం జరుపుకుంటున్న క్రిస్మస్లు ఏ విధముగా క్రీస్తును లోకానికి తెలియజేస్తూ ఉన్నాయి? క్రీస్తు లేని క్రిస్మస్లు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నారు. క్రైస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని సంవత్సరం సంవత్సరం చెబుతాము, కానీ క్రీస్తు లేని క్రిస్మస్లే జరుపుకుంటూ ఉన్నాము. క్రీస్తు లేని క్రిస్మస్లు దొరికిపోతావని మన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేకుండా పాపములో మగ్గుతూ నరకానికి పాత్రులుగా ఉన్న మానవ జాతిని రక్షించుట కొరకే ప్రభువు ఈ లోకంలో జన్మించినారు. ఆయన దివి నుండి భూమికి దిగి రావటానికి ఉన్న ఏకైక కారణము పాపిని రక్షించుటే. పాపములో జీవిస్తూ పాపములోనే మరణిస్తున్న వ్యక్తులను ఆయన పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్లాలని, మరణములో నుండి నిత్య జీవములోనికి దాటించాలని ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల యొక్క పాపము ద్వారా తండ్రితో మనము కోల్పోయిన సమాధానమును తిరిగి మనకు దయచేయటానికి, మనము కోల్పోయిన సమాధాన స్థితిని తిరిగి మనకు దయచేయటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవునితో నీకు సమాధానం ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ ఉదయ కాలము సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవునితో నీకు సమాధానం ఉన్నదా? ఆర్ యు ఇన్ పీస్ విత్ గాడ్? దేవునితో నీకు సమాధానం లేకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. దేవునితో సమాధానం లేని పరిస్థితులలో నీకున్న ఏకైక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులలో నీకున్న ఏకైక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువే అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో సమాధానం లేని వారికి నిరీక్షణ యేసుక్రీస్తే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తులు తేటగా వ్రాస్తున్నాడు, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఫుట్నోట్లో కలిగి ఉన్నాము అని రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. 11వ వచనంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారానే సమాధానం వచ్చింది. అంటే క్రీస్తుకు ముందు సమాధానం లేని స్థితే కదా. క్రీస్తుకు ముందు మనం సమాధానం లేకుండానే జీవించినాము కదా. క్రీస్తు ద్వారానే మనం సమాధాన స్థితి పొందాము అంటే అంతకుముందు మన స్థితి అసమాధానమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు మనం తండ్రితో సమాధానం కోల్పోవటానికి కారణం ఏంటంటే థర్డ్ పర్సన్స్ ఎంట్రీ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, మూడవ వ్యక్తి యొక్క ప్రవేశము
దేవునికి మానవునికి మధ్య మూడవ వ్యక్తి అయిన సాతాను ప్రవేశము మన సమాధాన స్థితిని పోగొట్టింది. దేవునితో సమాధానం లేని స్థితిలో మనం పడి ఉన్నాం. సాతాను మన జీవితాలను నాశనం చేస్తాడు, మన కుటుంబాలను నాశనం చేస్తాడు. దేవునితో సమాధానం లేకుండా చేసి, జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు. వి డోంట్ హావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం కోల్పోయినప్పుడు మొదటి కుటుంబము ఏమైపోయిందో మనకు బాగా తెలుసు. మొదటి కుటుంబము అస్తవ్యస్తమైపోయింది. వారికి సంతోషం పోయింది, సమాధానం పోయింది, శాంతి వారి జీవితాల్లో ఎంత మాత్రం లేదు. వారి కుటుంబము శాపగ్రస్తమైపోయింది. వారి కుమారుడు కయీను నరహంతకుడయ్యాడు. ఆ తర్వాత శాపగ్రస్తుడై దేశదిమ్మరైపోయాడు. కుటుంబం అంతా నాశనమైపోయింది. దేవుడు చాలా దుఃఖపడ్డాడు. మానవులను సృజించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాలని దేవుని సంకల్పం అయితే, మానవుడు చేసిన తప్పు వలన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడే, శాశ్వత జీవాన్ని మానవుడు పోగొట్టుకున్నాడే, ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడే మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో సమాధానం లేని వారి జీవితాలు ఈ విధముగానే ఉంటాయి. దేవునితో ఎప్పుడైతే మన సమాధాన స్థితి పోగొట్టుకుంటామో, దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో, మన కుటుంబాలలో మన జీవితాలలో అశాంతి అసమాధానం, మన కుటుంబాలు అస్తవ్యస్తమైపోతాయి, శాపగ్రస్తమైపోతాయి, కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి. ఏదే కాలము మన జీవితాలను మన కుటుంబాలను మనం ఆలోచన చేద్దాము. ఎటువంటి స్థితిలో మన కుటుంబాలు ఉంటూ ఉన్నాయి? దేవునితో సమాధానం లేని వారి పరిస్థితి బహు ఘోరముగా ఉంటుంది. పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు మన స్థితి ఏంటో. ఈరోజు మనం వాక్యం చదివాము, 5వ రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనులము. దేవునితో సమాధానం లేని వారు బలహీనులైపోతారు. శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను కూడా మానవులు బలహీనులైపోతారు. రెండవ విషయం ఏంటంటే 8వ వచనములో ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. పాపులము, దేవునితో సమాధానం లేని వారు పాపములోనే జీవిస్తూ ఉంటారు. వారి పాపములోనే వారు మరణిస్తారు. ఇంకా మూడవ విషయం ఏంటంటే, ఎలయనగా మనము శత్రువులమై ఉండగా. శత్రువులము, దేవునితో సమాధానం లేని వారు దేవునికి శత్రువులవుతారు. దేవునికి శత్రువులైన వారి పరిస్థితి బహు ఘోరముగా ఉంటుంది. దేవుడు ఈ స్థితిలో ఉన్న మనలను వదిలేదు. ఇదే స్థితిలో మనం ఉంటే నరకానికి వెళ్ళిపోతామని ఆయనకి తెలుసు. మనం నరకానికి వెళ్ళటము ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా తన వారిని అందరినీ ఆయన రక్షించుకోవాలని, ఆయన వారందరినీ పరలోక రాజ్యములో ఉంచుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. ఎంతో మంది మధ్యవర్తులను ఆది కాలం నుండి పంపిస్తూనే ఉన్నాడు. ఎంతో మంది మధ్యవర్తులను పంపించి తన బిడ్డలతో సమాధానపడాలని ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించలేదు. వదిలేశారా అంటే వదిలేలా. పరిస్థితి ఎలా ఉందంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనములో సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేడు మనకు దేవునికి మానవునికి మధ్య. సంరక్షకుడు లేడు, మానవులను సంరక్షించే వ్యక్తి కనపడలేదు దేవునికి. మానవుని దేవునితో సమాధానపరిచే వ్యక్తి కనపడలేదు దేవునికి. అందుకే దేవుడు యేసయ్యను పంపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకంలోనికి సమాధానకర్తగా, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో
ఈ మాటలు తేటగా యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు. క్రీస్తు పూర్వమే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి, ఇంగ్లీష్లో చక్కగా వ్రాశారు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు అధిపతి ఆయన. పౌలు భక్తుడు రాసినాడు తిమోతి మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఏం చేశాడు ఆయన? మనుషులను దేవునితో సమాధానపరచడానికి. ఏంటి ఆయన చేసిన గొప్ప కార్యము? తిమోతి మొదటి పత్రిక 2:6 అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. హీ గేవ్ హింసెల్ఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. అంటే నీవు నేను మన పాపముల కొరకు పొందవలసిన శిక్షను ఆయన భరించినాడు. 2000 పూర్వమే సమాధానపరచు కార్యము జరిగిపోయింది. దేవునితో మనలను సమాధానపరిచాడు ఆ సిలువలో. సిలువ యాగము ద్వారా ఆయన మనలను సమాధానపరిచాడు. యేసయ్య స్వయంగా చెప్తూ ఉన్నారు యోహాను సువార్త 14:27, శాంతిని ఫుట్నోట్లో సమాధానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను, అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకి శాంతి సమాధానం అనుగ్రహించి వెళ్ళారు. కానీ ఉందా నీ జీవితంలో సమాధానం ఈ ఉదయకాలం? ఉందా నీ కుటుంబంలో సమాధానము ఈ ఉదయకాలం? ఉందా నీ స్నేహితులతో నీకు సమాధానము? ఉందా నీ బంధువులతో నీకు సమాధానము? ఉందా నీ కొలీగ్స్తో నీకు సమాధానము? ఉందా నీ సంఘములో నీ సంఘ సభ్యులతో నీకు సమాధానం? సమాధానం కలిగి జీవించగలుగుతూ ఉన్నావా ఈ ఉదయకాలము? అందరితో నీకు సమాధానం కావాలంటే మొదట నీవు దేవునితో సమాధాన పడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో సమాధానం లేకపోతే ఈ లోకంలో ఎవరితోనూ మనకు సమాధానం ఉండదు. మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హావ్ టు రికన్సైల్ విత్ గాడ్. దేవునితో మొదట సమాధాన పడాలా, దేవుని దగ్గర మన జీవితాలను ఉంచాలా, దేవుని పాద సన్నిధిలో మన పాపములు నొప్పుకోవాలా. దేవునితో సమాధాన పడితే మన జీవితాల్లో సమాధానము దేవుడిస్తాడు. ఏది కారణం నీ జీవితంలో, నీ కుటుంబములో నీకు సమాధానము లేదు అంటే కారణం ఒక్కటే, ఏంటంటే యు డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో నీవు ఇంకా సమాధాన పడలేదు, అదొక్కటే కారణమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో నీకు సమాధానం లేకపోవటానికి కారణము నీకు దేవునికి మధ్య వేరెవరో వేరేదో ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదో ఒకటి నీవు దేవునితో సమాధాన పడకుండా ఆటంకము కలిగిస్తూ ఉన్నది. అది సాతాను కార్యములు కావచ్చు, అది నీ పాపము కావచ్చు, నీకున్న దురలవాట్లు కావచ్చు, నీకున్న అవిధేయత కావచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు, దేవునికి నీకు మధ్య అడ్డు బండగా ఉండి ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మనలను దేవుని నుంచి దూరము చేస్తుంది. పాపము మనలను దేవునితో సమాధాన పడకుండా చేస్తుంది. దేవునితో సమాధానము లేకపోతే మన జీవితంలో ఏ విషయంలోనూ మనకు సమాధానం ఉండదు. దావీదు మహా గొప్ప భక్తుడు. దావీదు జీవితంలో ఆయన మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి దావీదుకు మధ్య సాతాను ప్రవేశించినాడు. ఎప్పుడైతే సాతాను దావీదును పాపమునకు పురికొల్పినాడో, పాపము చేయుటకు ప్రోత్సహించినాడో,
ఎప్పుడైతే దావీదు ఆ పాపమును చేశాడో, దావీదు పాపము చేసినప్పుడు ఆయన జీవితంలో సమాధానం పోయింది. దేవునితో ఆయన సమాధానం కోల్పోయినాడు. దేవునితో సమాధానం కోల్పోయినప్పుడు దావీదు జీవితంలో, దావీదు కుటుంబములో, దావీదు రాజ్యములో సమాధానం పోయింది. దావీదు మౌనంగా కూర్చోలేదండి. దావీదు దేవునితో సమాధాన పడటానికి తిరిగి వచ్చాడు. విరిగి నలిగిన హృదయముతో దేవుని వద్దకు వచ్చి దేవునితో సమాధాన పడ్డాడు. పాపమును జయించగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యువతి కాలము నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు దేవునితో సమాధాన పడకుండా ఇంకనూ ఉన్నట్లయితే, యువతి కాలం దేవుడు నీకు గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునితో సమాధాన పడటానికి, ఆయన వద్దకు తిరిగి రావటానికి, ఆయన పాదాలపై పడటానికి, నీ పాపములను ఒప్పుకోవటానికి, దేవునితో సమాధాన పడి నీ కుటుంబములో, నీ జీవితములో, నీ వ్యక్తిగత విషయాలన్నిటిలో, నీ సంఘములో, నీ యొక్క ఫ్రెండ్స్తో, నీ కొలీగ్స్తో సమాధాన పడటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉన్నది, మనము బలహీనులమై ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, దేవునికి శత్రులముగా ఉన్నప్పుడు, ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్ ఈస్ పాస్ట్. దేవునితో సమాధాన స్థితి మనము 2000 సంవత్సరములకు పూర్వమే పొందాము, కానీ ఈ దినాన మన జీవితాలు అనుభవించలేకపోతున్నాము. కారణం ఒకటే, ఏదో అడ్డుబండగా ఉన్నది. దేవునితో సమాధాన పడకుండా ఏదో అడ్డుకుంటా ఉన్నది. యువతి కాలము దానిని తీసివేయటానికి, సమూలముగా దానిని నాశనం చేయటానికి మనం ప్రయత్నము చేద్దాము. దేవునితో సమాధాన పడటానికి ప్రయాసపడదాము. దేవునితో సమాధాన పడితే మన జీవితంలో అన్ని విషయాల్లో మనకు సంతోషము, సమాధానము, నెమ్మది దేవుడు దయచేస్తాడు. యువతి కాలం మన జీవితాలు పరిశీలించుకుందాం. ఇప్పటి వరకు అనుకుంటూ ఉండవచ్చు, ఎందుకు ప్రభువా నా జీవితంలో అశాంతి, ఎందుకు ప్రభువా నా కుటుంబంలో అసమాధానము, ఎందుకు ప్రభువా మా సంఘములో నాకు ఇతర విశ్వాసులతో అసమాధానము, నేను పనిచేసే చోట, నేను చదువుకునే చోట ఎందుకు నాకు అసమాధానము. ప్రియమైన దేవుని బిడ్డ, కారణం ఒకటే, నీవు దేవునితో సమాధానపడు. దేవుడు నీకు అందరితో సమాధానాన్ని ఇస్తాడు. వ్యక్తిగతముగా యు విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వద్దకు రా. యువతి కాలము దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువును అడుగుదాం. ప్రభువా నాకు సమాధానం లేదు నాయన, నా కుటుంబములో, నా జీవితంలో నాయన నాకు సమాధానం లేని పరిస్థితులు, ప్రభువా సహాయం చేయండి అని దేవుని అడుగుదాము. ఉదయ కాలము దేవునితో సమాధాన పడదాం. మన జీవితంలో మనకున్న పాపములు, దేవునికి ఇష్టం లేని కార్యములు తీసివేసుకుందాం. దేవుని అడుగుదాం, దేవుడు క్షమిస్తాడు, మన జీవితాల్లో సమాధానాన్ని ఇస్తాడు. దావీదు నానాడు మరి సమాధాన పరచుకొని దావీదును మరి హెచ్చించిన దేవుడు, తన హృదయానుసారుడిగా పిలుచుకున్న దేవుడు ఈరోజు నీకును సాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. నాయన మా జీవితాల్లో పాపమున్నంతసేపు నాయన మీతో సమాధాన పడనివ్వదు పాపం. నాయన మేము వ్యక్తిగతముగా, కుటుంబముగా నాయన సమాధానం లేని స్థితిలో జీవిస్తా ఉన్నాము. నాయన ఎన్నోసార్లు మేము అనుకుంటా ఉంటాము, ఎందుకు మా జీవితంలో సమాధానం లేదు, ఎందుకు మా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎన్నోసార్లు మేము అనుకుంటా ఉంటాము. కానీ కారణాలు మేము తెలుసుకోకుండానే మేము జీవితాలు కొనసాగిస్తున్నాము. ప్రభువా కనికరించండి, సహాయం చేయండి. అయినా మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు సమాధాన స్థితిని మీరు అనుగ్రహించినారు, కానీ మేము పొందలేకపోతున్నాము. అయినా మా బిడ్డలందరూ ప్రభువా మీరు మాకిచ్చిన ఈ శాంతి, సంతోషము, సమాధానాలు, మరి నెమ్మదిని వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితములలో సంపూర్ణముగా అనుభవించే కృపను అనుగ్రహించండి.
యోదే కాలమునైనా మీతో సమాధాన స్థితి పొందాలని ఆశపడుతున్న ఇష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి సహాయం చేయండి. వారి జీవితంలో కుటుంబంలో నెమ్మదిని సంతోషము సమాధానము అనుగ్రహించుమని అడుగుతూ ఉన్నాను. మా బిడ్డలకు ఎన్నో ప్రత్యేకమైన అవసరాలున్నాయి ప్రభువా. కొంతమందికి ఉద్యోగములు కావాలా, కొంతమందికి వివాహములు కావాలి, కొంతమందికి గర్భఫలము కావాలి, కొంతమందికి ఆరోగ్యము కావాలి. నాయనా బిడ్డలందరినీ ఉదయ కాలం జ్ఞాపకం చేసుకోండి. నాయనా వారి అవసరములు మీ మహిమైశ్వర్యము చొప్పున తీర్చండి. క్రిస్మస్ దినాలలో మేమున్నాం ప్రభువా. నాయనా క్రిస్మస్ దినాలలో మరణానికి నిజముగా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకు అప్పగించిన పనిని మేము నెరవేరుస్తూ ఈ కడవరి దినాలలో మీ ప్రేమను అనేకులకు చూపించి నాయనా మీ యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా. మీరు అక్కడ సమీపముగా ఉన్నది, మీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడే కృపను మా అందరికీ అనుగ్రహించమని, ఉదయకాల దీవెనలతో మమ్మల్ని దీవించమని యేసయ్య నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన సన్నిధి సమాధానము ఉదయ కాలమును వాక్యమును విని వాక్యము ప్రకారము జీవిస్తూ దేవునితో సమాధాన పడుటకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.